Dear friends, the Bible says, delight yourself in the Lord and he will give you the desires of your heart. ప్రియమైన స్నేహితులారా, 37వ కీర్తన 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చునని లేఖనము తెలియచేయుచు ఉన్నది. Delighting in God means eagerly looking forward to spend time with God. దేవుని యందు ఆనందించుట అనగా దేవునితో సమయం గడపడానికి ఎంతగానో ఆతురతగా ఎదురు చూచుట. The first thing we should do is to seek the happiness in God. మొదటిగా మనము దేవునిని ఏ విధంగా ఆనందపరచవలెనో అని చూచువారమై ఉండాలి. In Isaiah 58:14 it says, you shall take delight in the Lord. యెషయా 58:14 వచనములో నీవు యెహోవా యందు ఆనందించెదవు అనే మాట మనం చూస్తున్నాం. నెహెమియా 8:10 says, the joy of the Lord is your strength. నెహెమియా 8:10, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని వ్రాయబడి ఉన్నది. I know the Lord will give you the joy of the Holy Spirit from this time on in an increasing measure. నాకు తెలుసు దేవుడు వృద్ధి పొందే రీతిలో దేవుడు పరిశుద్ధాత్మ యందలి ఆనందమును మీకు అనుగ్రహించును. You will become like Mary who chose to spend time with Jesus whom she loved because she delighted in him. మరియా దేవుని యందు ఆనందించినట్లుగా ఆయనతో ఎక్కువ సమయాన్ని గడిపిన రీతిగా మీరును ఆనందించెదరు. Delighting in the Lord really transforms your character. యెహోవా యందు ఆనందించుట అనేది నిజముగా మీ గుణశీలమును రూపాంతరపరచనయున్నది. Delighting in the Lord removes your sinful addictions. ప్రభునందు ఆనందించుట మీ పాప సంబంధమైన వ్యసనములను మీ నుంచి తొలగించి వేయును. The Bible says in Psalm 97:10. 97వ కీర్తన 10వ వచనంలో బైబిల్ ఏమని చెప్తోంది అంటే, you who love the Lord hate evil. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకునుడి అని వ్రాయబడి ఉన్నది. When we hate evil, we can really enjoy the presence of God. మనము చెడుతనమును అసహించుకొని ఉన్నప్పుడు నిజముగా దేవుని సాన్నిధ్యమును ఎంతగానో ఆనందించగలుగుతాము. We have to do our part in delighting in the Lord. దేవుని యందు ఆనందించటలో మనము మన భాగమును నిర్వర్తించవలసి ఉన్నది. And God will do his part in fulfilling the desires of our heart. మన హృదయ వాంఛలను నిర్వర్తించటలో దేవుడు తన వంతును తన భాగమును ఆయన నిర్వహించనై ఉన్నారు. Then before you call, the Lord will answer. అప్పుడు మీరు మొరపెట్టకమునుపే పిలవకమునుపే దేవుడు మీకు జవాబును అనుగ్రహించును. While you are still speaking, the Lord will hear. మీరు ఇంకను మాటలాడుచు ఉండగానే ప్రభువు ఆలకించనై ఉన్నారు. Likewise, a sister called Divya, she has a beautiful testimony. అరితిగాని ప్రియమైన సహోదరి దివ్య అద్భుతమైన సాక్ష్యమును కలిగి ఉన్నారు. She is from Coimbatore. ఆవిడ కోయంబత్తూరు నుంచి వచ్చారు. She had a miscarriage. ఆవిడకు గర్భస్రావమై ఉన్నది. They were going through financial problems also. అలాగే ఆర్థిక సమస్యల గుండా వారు వెళ్తూ ఉన్నారు. On 10th April when both the husband and the wife came to the Bethesda prayer center. ఏప్రిల్ 10వ తేదీన భర్త భార్య ఇద్దరు కూడా బెత్తెస్ద ప్రార్థనా కేంద్రమునకు వచ్చి ఉన్నారు. They attended the blessing meeting. వారు ఆశీర్వాద సమావేశానికి హాజరై ఉన్నారు. During the prayer time, ప్రార్థన జరుగుతున్న సమయంలో, when I was praying for the people to be filled with the Holy Spirit, ప్రజలు పరిశుద్ధాత్మ చేత నింపబడవలెనని నేను ప్రార్థన చేయిచు ఉన్న సమయంలో, both of them received the anointing. వారిద్దరును కూడా పరిశుద్ధాత్మ అభిషేకమును స్వీకరించి ఉన్నారు. From that time on, everything changed. ఆ సమయం మొదలుకొని సమస్తమును కూడా మార్చివేయబడి ఉన్నాయి. Sister was completely recovered. సహోదరి పరిపూర్ణంగా కోలుకోవడం జరిగింది. He also blessed the husband with a good job. భర్త కూడా మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఆయన ఆశీర్వదించారు. And the Lord enabled them to clear the major debts. ప్రభు వారికున్న పెద్ద రుణములన్నీ కూడా తీర్చివేయబడులాగున వారికి సహాయము చేశారు. The Lord blessed them with the gift of a child. ఈ రోజున దివ్యకు తన భర్తకు అద్భుతమైన సౌందర్యవంతమైన పాపను వారు కలిగి ఉన్నారు. Today they are so thankful and they are so happy and leading their life with the joy of the Holy Spirit. ఈ రోజున వారు ఎంతో కృతజ్ఞతతో సంతోషంగా పరిశుద్ధాత్మ యందలి ఆనందము చేత తమ జీవనమును కొనసాగించుకొనుచు ఉన్నారు. Likewise, the Lord also
make you to enjoy your family life. అదే రీతిగా మీ జీవితంలో కూడా ప్రభువు మీ కుటుంబ జీవితమును మీరు అనుభూతి చెంది ఆనందించులాగున చేయనయ్యున్నారు. You will really delight yourself in the Lord. మీరు నిజముగా ప్రభువునందు ఆనందించెదరు. All your heart's desires will be granted to you. మీ హృదయ వాంఛలన్నీ కూడా మీకు ఆ రీతిగా అనుగ్రహించబడును. All your sinful addictions will leave you. పాప సంబంధమైన మీ వ్యసనాలన్నీ కూడా మిమ్మును విడిచిపెట్టి వెళ్ళిపోవును. The Lord will set you free. ప్రభువు మీకు విడుదలను అనుగ్రహించును. Father, let your hand come upon your children to give them the joy of the Holy Spirit. తండ్రి, మీ హస్తము మీ బిడ్డల మీదకు దిగివచ్చి పరిశుద్ధాత్మ యందలి ఆనందమును వారికి అనుగ్రహింపనివ్వండి. They may have lost the love of their loved ones. ప్రభువా, వీరు తమ ప్రియమైన వారి ప్రేమను కోల్పోయారేమో. Father, even now let your joy fill their hearts, Lord. తండ్రి, ఇప్పుడు కూడా మీ సంతోషము వారి హృదయములను నింపనివ్వండి. They might have even lost their children in the womb. వారు ఒకవేళ తమ గర్భములోనే బిడ్డల్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో. One after the other they might have had miscarriage. ఒక దాని వెంబడి మరొకటన్నట్టుగా గర్భస్రావం జరుగుతూ ఉన్నదేమో. రైట్ నౌ లెట్ యువర్ హ్యాండ్ కమ్ అపాన్ దెం టు గివ్ దెం ఎ చైల్డ్, లార్డ్. ఇప్పుడే మీ హస్తం వారి మీదకి దిగివచ్చి ప్రభువా, వారికి మీరు ఒక బిడ్డను అనుగ్రహించండి ప్రభు. లెట్ దిస్ గిఫ్ట్ బి గివెన్ టు దెం రైట్ నౌ. ఈ బహుమానం ఇప్పుడే వారికి అనుగ్రహించబడును గాక. హోలీ స్పిరిట్ హెల్ప్ దెం టు conceive right now. పరిశుద్ధాత్మా, ఇప్పుడే వారు గర్భము ధరించులాగున వారికి సహాయము చేయండి. Let every womb which could not conceive, let it conceive right now. గర్భము ధరించలేని ప్రతి గర్భము కూడా ఇప్పుడే యేసు నామములో గర్భము దాల్చును గాక. Bless them with a child, Lord. ప్రభువా, వారికి బిడ్డనిచ్చి ఆశీర్వదించండి. Them really delight in your love. వారు నిజముగా నీ ప్రేమయందు ఆనందించాలి ప్రభువా. Let them enjoy the blessings you have in store for them, Lord. తండ్రి, వారి కొరకై మీరు దాచి ఉంచిన ఆశీర్వాదములను వారు అనుభూతి చెంది ఆనందించులాగున చేయండి ప్రభు. Lord, give them a life partner. ప్రభువ, వారికి జీవిత భాగస్వామిని అనుగ్రహించండి. Let all their debts be cleared at this very moment, Lord. వారి రుణములన్నీ తక్షణమే తీర్చబడులాగున సహాయము చేయండి. Let your hand do that for them, Lord. మీ హస్తము వారి కొరక ఇట్టి కార్యమును జరిగించును గాక ప్రభువా. Financially prosper your children. ఆర్థికముగా మీ బిడ్డలను మీరు వర్ధిల్లింప చేయండి ప్రభు. Lord, Father, let all the long awaited blessings come upon them. ప్రభువా, తండ్రి, సుదీర్ఘ కాలముగా వారు వేచి ఉన్న ఆశీర్వాదములు వారి యొద్దకు వచ్చును గాక. Fulfill the desires of their heart. వారి హృదయ వాంఛలను మీరు తీర్చండి ప్రభువా. In Jesus name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. God bless you, dear friend. ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును దీవించును గాక. I gladly invite you all to come and attend all the meetings in the prayer towers. ప్రార్థన గోపురంలో జరిగే సభలన్నిటికీ కూడా మీరు వచ్చి పాల్గొని ఆనందించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. Every Tuesday we have Women's Fasting Fellowship. ప్రతి మంగళవారము స్త్రీల యొక్క ఉపవాస సహవాసం అక్కడ ఏర్పాటు చేయబడుతుంది. Come to this fellowship and receive a miracle from the hand of God. ఈ సహవాసానికి రండి, దేవుని హస్తాల నుంచి అద్భుతమైన కార్యమును స్వీకరించండి. God bless you, dear friend. ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we are going to have a prayer get together at Bethesda Prayer Center at Karunya Nagar, which is in Coimbatore. Coimbatore loni Karunya Nagar nandu gala Bethesda prarthana kendram chenta manam oka prarthana samaveshanni kaligi undabothunnamu. Yes, we are going to pray that God will turn your sorrow into joy. Devudu mee dukkamantatni aanandamuga marchiveyalanani prarthana cheyanayunnamu. So come with all your family members. Kanuka kutumba sabhyulandarito kuda kalisi randi. Let God wipe away their tears and do miracles for them. Devudu vari kosam kandidi అద్భుత కార్యములను జరిగించనివ్వండి. We lay hands on everyone who comes and pray for them in the name of Jesus. వస్తున్న ప్రతి వారికి యేసు నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతుంది. The hand of Jesus will come upon them. యేసు హస్తం వారి మీదకి వస్తుంది. It will come upon you. అది మీ మీదకును వస్తుంది. And you will go back
with your sorrow turn into joy. మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళెదరు. You can come and stay there. మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును. Food facilities are available. ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి. Transport facilities are available from the city of Coimbatore. కోయంబత్తూర్ నగరము నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. Just come. కేవలం రండి. Call the number on the screen and they'll give you all the information. తెర మీద కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి, సమాచారం అంతయు అందించెదరు. డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని కారుణ్య నగర్లో జరగనున్న బెతెస్దా ఆశీర్వాద కూటమునకు మిమ్మును వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు. తేదీ జూలై నెల 7వ తేదీ ఆదివారం, సమయము మధ్యాహ్నము 2 గంటలకు. వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మును సంప్రదించండి. మమ్మును సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు 9487684601.